విజయవాడ ఆటో నగర్ కాలనీ రాజా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాగణపతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా మహాగణపతి వేడుకలు జరుపుకుంటున్నామని, అలాగే ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సంవత్సరం కూడా 8వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు నిమజ్జనం కూడా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మనం ఇక్కడ మేలు చేసినటువంటి గణపతి ఆటనగర కాలంలో ఉన్నటువంటి మహాగణపతి ఇక్కడ మనకి చాలా అందరూ కూడా పురవాళ్ళందరూ కూడా చక్కగా వీళ్ళందరూ కూడా శ్రద్ధగా గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అందరూ కూడా ఈ గణపతి యొక్క అనుగ్రహాన్ని ఈ పిల్లలందరూ కూడా శ్రద్ధగా గణపతిని 11 రోజులు కూడా చక్కగా చూసుకుని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. గణపతి యొక్క అనుగ్రహం వీళ్ళందరికీ కూడా ప్రసాదం అవుతుంది. చక్కగా అందరికీ కూడా గణపతి మహాగణపతి యొక్క అనుగ్రహం చేత చక్కగా వీళ్ళందరూ కూడా అలాగే ధనం రావడం, చక్కగా గణపతికి శుభ్రంగా ఈ 11 రోజులు కూడా వ్రతం చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో కలియుగంలో ఈ ప్రమాణం ఏంటంటే ఎవరు కూడా ఈ కురవాళ్ళందరూ కూడా సరిగ్గా వ్రతాలవి చేయక అందరూ కూడా మానవులతో దృష్టితో పడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు చక్కగా గణపతి భక్తులు ఈ శుభ్రంగా గణపతి ఎప్పుడు కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉన్నారు. చక్కగా గణపతి యొక్క అనుగ్రహాన్ని శుభ్రంగా ప్రసాదించారు. అది గణపతి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందరికీ కూడా శుభ్రంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని ఈ 9 రోజులు కూడా చక్కగా గణపతిని తలుచుకుంటూ గణపతి ధ్యానం చేయండి. జయ మహారాజ్. గౌరవశ్రీ గాంధీ గురునాథ్ నిర్వహిస్తున్న ఈ వినాయక మందిరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇది 10వ సంవత్సరం. ఇది గ్రాండ్గా ఇంకా ఇంప్రూవ్ అయ్యేటట్టు ఇంకా చేద్దామని, ఇంకా మాకు దాతలను ఇంకా మాకు ఇంప్రూవ్ చేసేవాళ్ళంటే మేము ఇంకా ముందుకు వెళ్తాం. ఒక సంస్కృతి పరంగా, దేవుడి పరంగా, మన సంస్కృతి పరంగా ప్రతి ఒక్కరం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము ఇంకా ఇది 10వ సంవత్సరం, 10వ సంవత్సరం కాదు, దేవుడు ఉన్నంత వరకు మేము ఉన్నంత వరకు మేము చేస్తూ ఉంటాం. సంత